వెల్కమ్ టు నైన్ న్యూస్. కలకలం సృష్టించిన మహిళా మృతదేహం ఎట్టకేలకు మిస్టరీని ఛేదించిన పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల కంబోజీపేట అటవీ ప్రాంతంలో గత నెల సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు గుర్తు తెలియని పూర్తిగా కాలిపోయి ఉన్న మహిళా మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని ఏసీపీ సీతారాములు తెలిపారు. ఈ సంఘటన పోలీసుల్లో ప్రజల్లో కలకలం రేకెత్తించడం జరిగింది. ఇట్టి హత్య కేసును చెన్నూరు సిఐ కిషోర్ సెక్షన్ 302-201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా చనిపోయిన మహిళ తాలూకు సమాచారం కొరకు చుట్టూ 4 జిల్లాల్లో తప్పిపోయిన కేసులు ఏవేమైనా ఉన్నావా అని విచారణ చేపట్టడం జరిగింది. పోలీసులకు మహిళల ద్వారా అందిన సమాచారం మేరకు స్థానిక జగన్నాథ ఆలయం సమీపంలో ఒక ఇంటికి గత 40 రోజుల నుండి తాళం వేసి ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు ఆ ఇంటి చుట్టుపక్కల కుటుంబాల వారిని విచారించగా ఒక మహిళ ఉండేదని, ఆమె కనబడడం లేదని వారు తెలపడంతో ఆ ఇంటి తాళం పగలగొట్టి ఆ ఇంటిలో ఉన్న పరిస్థితులను మరియు ఆమె చనిపోయిన స్థలంలో లభ్యమైన వస్తువుల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా బైన పున్నేష్ పథకం ప్రకారం ఆమె చెడు తిరుగులు కుటుంబానికి మచ్చ తెస్తుందని, గత నెల ఒక కారు అద్దెకు తీసుకొని కారులో కాంబోజీపేట శివార్లకు తీసుకువెళ్లి ఆమె కొంగుతో మెడకు ఉరివేసి చంపివేసి గ్రామంలోకి వెళ్లి ఎద్దుల బండి తీసుకువచ్చి ఆమె శవాన్ని బండిలో వేసుకొని చాలా దూరం అడవి లోపలికి వెళ్లి ఎడ్ల బండిలో తెచ్చిన గడ్డి మరియు కిరోసిన్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారని అన్ని ఆధారాలతో విచారణలో తేలడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. గత నెల 5వ తారీఖు నాడు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా కాంబోజీపేట గ్రామ శివారులోని అడవిలో కాల్చివేయబడినటువంటి ఒక స్త్రీ శవము కనిపించగా దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా కాల్ డీటెయిల్స్ తర్వాత ఈ సెల్ఫోన్ కాల్ అన్ని మొత్తం వెరిఫై చేస్తూ వెళ్తూ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయగా నిన్న దానికి సంబంధించిన నేరస్తుడు దొరికిండు. అతన్ని తీసుకుని వచ్చేసి విచారించగా అతని వరుసకు అక్క అయిన పెదనాన్న బిడ్డ అయిన బైన రాజేశ్వరి గత 20 సంవత్సరాల క్రితమే ఆమెకు మ్యారేజ్ అయ్యి కొడుకు కూడా ఉన్నాడు ఆమెకి. అయితే అతను భర్తను వదిలిపెట్టేసేసి భర్తని కొడుకుని వదిలిపెట్టేసేసి ఆమె బయట తిరగడం అలవాటు చేసుకొని బయటనే తిరుగుతూ ఉండేది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఒక 5-6 నెలల క్రితము ఇతనికి బాబాయ్ కొడుకు అయినటువంటి పున్నేష్తో మళ్ళీ వచ్చేసి తమ్ముడు ఎలాగైనా సరే మంచిగా బతుకుతానని, మా అక్క ఎలాగో మంచిగా బతుకుతానని చెప్పేసి మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఆమెకు సరైన ఏదైనా ఆశ్రమం కల్పిద్దామని చెప్పేసి చెన్నూరులోనే జగన్నాథ టెంపుల్ ఏరియాలో ఒక ఇల్లు కిరాయికి ఇప్పించేసేసి ఒక బట్టల దుకాణంలో పనిచేస్తూ బ్రతకమని చెప్పేసి చెప్పాడు. అయితే ఆమె కొన్ని రోజులు మంచిగానే చేసుకున్న తర్వాత మళ్ళీ పాత అలవాట్లకే మళ్ళీ అలవాటు పడిపోయి ఇతని తమ్ముని కేర్ చేయకుండా వేరే పరిచయాలు పెంచుకొని బయట తిరగటం వలన తన కుటుంబం యొక్క పరుగు తన పరుగు అవుతుందని చెప్పేసి ఆ తమ్ముడే పోయి మన జనవరి 30వ తారీఖు నాడు రాత్రి తన స్నేహితుడి యొక్క సహాయంతో కారులో కాంబోజీపేట శివారులోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆమె చిన్నితోనే ఆమె గొంతుకి బిగించి చంపేసేసి ఆ తర్వాత ఎడ్ల బండిలో తీసుకుని అడవిలోకి తీసుకొని పోయి ఒరిగడ్డేసేసి కిరోసిన్ పోసి కాలు పెట్టడం జరిగింది.